అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని టుడే వీఆర్ ఇన్ డే ఫిఫ్టీన్ ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్ ఇవాల్టి మన క్వశ్చన్ సార్ట్ గివెన్ అరే ఆఫ్ జీరోస్ వన్స్ అండ్ టూస్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ర్యాండంగా టూ జీరో వన్ వన్ టూ జీరో జీరో అని ఉంది ఓకే ఇది ఒక కైండ్ ఆఫ్ అరే అనుకోండి మీరు సార్ట్ చేసి ఒక రకంగా దీన్ని జీరో 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 వన్ వన్ టూ టూగా కన్వర్ట్ చేయాలి సో జీరోస్ అన్నీ కూడా స్టార్టింగ్లో ఆ తర్వాత అన్ని వన్స్ ఆ తర్వాత అన్ని టూస్ ఓకే చూడ్డానికి క్వశ్చన్ ఈజీగా ఉంది బట్ ఈ క్వశ్చన్లో ద కంప్లీట్ గేమ్ ఈజ్ అబౌట్ ఆప్టిమైజేషన్ సో బేసిక్గా ఇది చాలా 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 ఒక రకంగా ఈజీ క్వశ్చన్ అంటే దీంట్లోంచి ఆన్సర్ తేవడం చాలా ఈజీ బట్ అయినప్పటికీ ఈ క్వశ్చన్ని చాలా మంచి మంచి కంపెనీ యొక్క ఇంటర్వ్యూస్లో అడిగారు రీజన్ ఈజ్ సింపుల్ ఆప్టిమైజేషన్ ఓకే అంటే ఏంటన్నా సో ఈ యొక్క క్వశ్చన్ చూసిన వెంటనే వాట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ మెథడ్ నంబర్ వన్ ఏంటి ఆబ్వియస్లీ నార్మల్గా సార్ట్ చేయండి ఓకే సార్ట్ ఫంక్షనాలిటీ వాడండి ఫ్రమ్ ద సిపి స్టాండర్డ్ లైబ్రరీ ఆర్ కావాలనుకుంటే సొంతంగా ఇంప్లిమెంట్ చేయండి అండ్ నార్మల్గా సార్ట్ చేసేయండి ఓకే బట్ ప్రాబ్లమ్ ఈస్ మనకున్న బెస్ట్ కైండ్ ఆఫ్ సార్ట్స్లో టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ అబౌట్ ఎన్లాగిన్ కదా అవునా కదా సో టైమ్ కాంప్లెక్సిటీ విల్ బికమ్ బిగ్ గో ఆఫ్ బేసికలీ ఎన్లాగిన్ అవునా కానీ ఈ యొక్క ఆన్సర్ చెప్పాక బేసిక్గా మీ యొక్క ఇంటర్వ్యూయర్ దీన్ని ఫర్దర్గా ఆప్టిమైజ్ చేయమంటాడు ఓకే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అప్పుడు ఏం చేయొచ్చు సింపుల్ మీరు జస్ట్ ఈ యొక్క లూప్ ద్వారా ఐ మీన్ ఈ యొక్క అరే ద్వారా దట్ టూ జీరో ఆ తర్వాత ఏంటి వన్ వన్ టూ జీరో జీరో ఇదే కదా జస్ట్ దీని ద్వారా లూప్ చేయండి అండ్ కీప్ త్రీ వేరియబుల్స్ ఒకటి కౌంట్ ఆఫ్ వన్ ఒకటి కౌంట్ ఆఫ్ జీరో ఒకటి కౌంట్ ఆఫ్ టూ ఓకే ఇనిషియల్గా ఆల్ త్రీ కైండ్ ఆఫ్ ఈక్వల్ టు జీరో చేయండి ఓకే ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు లూప్ చేస్తున్నప్పుడు యాట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బేసిక్గా ఆ యొక్క నంబర్ని చూసినప్పుడు లెట్స్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇక్కడ ఉంది సో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఎంత అవుతుంది ఇట్ విల్ బి టూ కాబట్టి కౌంట్ ఆఫ్ టూ వాల్యూ ఇంక్రిమెంట్ చేయండి వన్ చేయండి ఆ తర్వాత ఐ ఇక్కడికి వెళ్తుంది ఆఫ్ ఐ జీరో కాబట్టి ఇది వన్ అవుతుంది తర్వాత వన్ ఇది వన్ అయింది తర్వాత వన్ ఇది టూ అయింది తర్వాత టూ ఇది టూ అయింది తర్వాత జీరో ఇది టూ అయింది తర్వాత మళ్ళీ జీరో ఇది త్రీ అయింది దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది దేర్ ఆర్ టోటల్ ఆఫ్ త్రీ జీరోస్ ఓకే టూ వన్స్ అండ్ టూ టూస్ సెకండ్ టైం మళ్ళీ లూప్ చేయండి లూప్ చేసి ఈసారి డైరెక్ట్గా మీకు తెలుసు కాబట్టి మూడు ప్లేసెస్లో జీరోస్ పెట్టేయండి ఓకే నెక్స్ట్ టూ ప్లేసెస్లో వన్స్ పెట్టేయండి అండ్ ఫైనల్ టూ ప్లేసెస్లో అగైన్ టూస్ పెట్టేయండి ఓకే ఆల్రెడీ మీకు కౌంట్ తెలుసు కాబట్టి దిస్ ఈజ్ అ బెటర్ అప్రోచ్ సో దీంట్లో ఏంటి టైం కాంప్లెక్స్టీ యాక్చువల్గా బిగ్ ఆఫ్ ఎన్ఏ ఓకే ఇట్స్ నాట్ బిగ్ ఆఫ్ ఎన్ లావ్ ఎన్ ఇట్స్ జస్ట్ బిగ్ ఆఫ్ ఎన్ అయినప్పటికీ ఇది బిగ్ ఆఫ్ ఎన్ అయినప్పటికీ దిస్ ఈస్ బిగ్ ఆఫ్ ఎన్ విత్ టూ పాసెస్ అంటే సి ఆబ్వియస్లీ బిగ్గో ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ బిగ్ ఆఫ్ ఎన్ అది తెలిసిందే బట్ వై టు హ్యావ్ టూ పాసెస్ టూ పాస్లు ఏంటన్నా అంటే సి ఇది సెకండ్ లూప్ కదా సో ఇది ఒక పాసు ఫస్ట్ లూప్ ఏంటి ఈ కౌంటింగ్ వాల్యూస్ని కైండ్ ఆఫ్ ఎస్ మ్యాంగ్లేట్ చేయడానికి వీల్ హ్యావ్ ద ఫస్ట్ లూప్ ఆ ఫస్ట్ లూప్ అగైన్ ఇట్స్ అ పాస్ కాబట్టి ఆ విధంగా మనకి టూ పాసెస్ ఉన్నాయి ఓకే టైం కాంప్లెక్స్ టు బిగ్ ఆఫెన్ దట్స్ ఫర్ ష్యూర్ బట్ ఈ బిగ్ ఆఫ్ ఎన్లో కూడా సింగిల్ పాస్ వన్ పాస్తో మీరు చేయగలరా అని చెప్పి ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడుగుతాడు ఓకే

తర్వాత ది మిడ్ అండ్ ఫైనల్ది హై ఈ విధంగా మూడు ఉంటాయి ఓకే సో ఇందాకటి ఎగ్జాంపుల్ గుర్తులేదు నాకు ఎక్మక్స్ అందర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇట్ వాస్ టూ వన్ జీరో వన్ వన్ జీరో జీరో అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇది వేరు ఎగ్జాంపుల్ బట్ స్టిల్ ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లో విల్ బీ హియర్ అండ్ మిడ్ విల్ బీ హియర్ హై విల్ బీ హియర్ సో బేసిక్గా లో అండ్ మిడ్ జీరో ఇండెక్స్ స్టార్ట్ అవుతాయి హై ఏమో లాస్ట్ ఇండెక్స్ విచ్ ఇస్ ఎన్ మైనస్ వన్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఓకే మీరు బేసిక్గా మూవ్ చేసేది ఆర్ ఇటరేట్ చేసేది కేవలం మిడ్ నే మిడ్ పాయింటర్నే మీరేం చేస్తారంటే మిడ్ ఈక్వల్ టు జీరోనా మిడ్ ఈక్వల్ టు వన్నా ఆర్ మిడ్ ఈక్వల్ టు టూవా అని చెప్పి చెక్ చేస్తారు సో బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్ మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు ఓకే ఆబ్వియస్లీ ఒకవేళ మిడ్ జీరో అంటే మీనింగ్ ఏంటి మిడ్ మిడ్జ్లో ఉండాలి ఎక్కడ ఉండాలి మిడ్ మధ్యలో ఉండాలి బట్ మిడ్ అనేది జీరోని పాయింట్ చేస్తుందంటే మీనింగ్ ఏంటి లో దగ్గర ఉండవలసిన జీరో మిడ్కి వచ్చేసింది కాబట్టి మీరు మిడ్ దగ్గర ఉన్న వాల్యూ అండ్ లో దగ్గర ఉన్న వాల్యూ ఏం చేస్తారు స్వాప్ చేస్తారు ఓకే స్వాప్ చేసి లోన్ ఇంక్రిమెంట్ చేస్తారు అండ్ మిడ్ని ఇంక్రిమెంట్ చేస్తారు ఓకే ఇఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆబ్వియస్లీ వన్ మధ్యలోనే ఉండాలి సో ఇట్ ఈస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి కేవలం మిడ్ని మాత్రమే ఇంక్రిమెంట్ చేస్తారు అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు ఇఫ్ మిడ్ ఈజ్ టూ దాని మీనింగ్ ఏంటి బేసిక్గా చివరిలో ఉండవలసిన టూ మధ్యలో వచ్చేసింది కాబట్టి మీరు అగైన్ మిడ్ని అండ్ హైని స్వాప్ చేస్తారు ఓకే స్వాప్ చేస్తారు అండ్ ఆబ్వియస్లీ మిడ్ ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ హై ఆబ్వియస్లీ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఇక్కడ ఉంటే ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళాలి కదా కాబట్టి హై డిక్రిమెంట్ అవుతుంది అర్థమైందా లెట్ సాల్వ్ దిస్ క్వశ్చన్ ఓకే ఫస్ట్ టూ ఉంది సో ఏం చేయాలి మెడ్ని హైని స్వాప్ చేయాలి ఓకే సో ఇది టూ అయింది ఇది జీరో అయింది ఓకే అండ్ మీరు ఏం చేయాలి బేసిక్గా హైని ఇక్కడ పంపించాలి సో హై విల్ బీ దిస్ వన్ నౌ ఓకే సో ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ సీ మిడ్ యాక్చువల్గా జీరోని పాయింట్ చేస్తుంది సో మిడ్ జీరో ఉంటే మిడ్ని లోని ఏం చేస్తారు మీరు మిడ్ని లోని స్వాప్ చేస్తారు రెండు సేమ్ ప్లేస్లో ఉన్నా కాబట్టి ఇట్స్ ఓకే సో మిడ్ విల్ మూవ్ హియర్ ఓకే సో ఒక రకంగా యాక్చువల్గా మనకి వెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి మిడ్ని యాక్చువల్గా ఇంక్రిమెంట్ చేయకలేదు బికాజ్ ఒకవేళ ఇక్కడ వన్ నుండి ఏం చేద్దరు ఓకే సో బేసిక్గా వెన్ మిడ్ ఇస్ టూ మీరు మిడ్ని ఇంక్రిమెంట్ చేయక్కర్లేదు రీజన్ ఈజ్ సింపుల్ సో లెట్ మీ షో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇది హై ప్లస్ ప్లస్ లాగా ఉంచండి హై మైనస్ మైనస్ లాగా ఉంచండి ఇక్కడ జీరో బదులు ఓకే క్వశ్చన్లో వన్ ఉంటే ఓకే మీరేం చేస్తున్నారు ఆబ్వియస్లీ ఇక్కడికి టూ వస్తుంది ఇక్కడికి వన్ వస్తుంది మీరు వన్ని కైండ్ ఆఫ్ మార్చకుండానే ఈ మిడ్ని ఇంక్రిమెంట్ చేస్తే ఈ వన్ ఇక్కడే ఉండిపోతుంది అండ్ దట్స్ రాంగ్ కదా కాబట్టి వెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టూ మీరు బేసిక్గా లోని మిడ్ని స్వాప్ చేయాల్సి ఇంకా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి మాత్రమే ఎస్ ఓన్లీ దెన్ బేసిక్లీ యూ విల్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇట్ కాబట్టి ఇక్కడ మిడ్ ఇంక్రిమెంట్ అక్కర్లేదు ఓకే ఇట్ సో లాజిక్ ఏంటి జీరో అయితే స్వాప్ మిడ్లో ఇంక్రిమెంట్ బౌత్ వన్ అయితే ఎస్ ఓన్లీ మిడ్ ఇంక్రిమెంట్ టూ అయితే స్వాప్ మిడ్ హై ఓన్లీ హై మాత్రమే డిక్రిమెంట్ అవుతుంది ఎగ్జాంపుల్ మీరు చేద్దాం ఓకే లెట్ మీ టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్ వన్ జీరో టూ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం వన్ జీరో ఉందనుకుందాం సంథింగ్ ఆఫ్ ది సార్ట్ దీన్ని ఎల్ పాయింట్ చేస్తుందిలో మిడ్ కూడా అండ్ దిస్ ఈజ్ హై కదా ఓకే మిడ్ ఏముంది మిడ్ ఈజ్ కరెంట్లీ ఎస్ వన్ వన్ ఉంటే డైరెక్ట్గా ముందుకెళ్ళిపోవచ్చు సో ఇది మిడ్ ఓకే మిడ్ ఈజ్ వాట్ మిడ్ ఈజ్ జీరో నౌ కాబట్టి లోని అండ్ మిడ్ని స్వాప్ చేసి లోని మిడ్ని రెండింటినీ ఇంక్రిమెంట్ చేయాలి దిస్ విల్ బికమ్ వన్ దిస్ విల్ బికమ్ జీరో దిస్ విల్ బికమ్ న్యూ మిడ్ దిస్ విల్ బికమ్ న్యూ లో సో నౌ మిడ్ ఈస్ టూ టూ అంటే ఏం చేయాలి మిడ్ని హైని స్వాప్ చేయాలి కేవలం హైని మాత్రం రికమెండ్ చేయాలి దిస్ విల్ బికమ్ జీరో దిస్ విల్ బికమ్ టూ అండ్ హై ఇక్కడికి వస్తుంది ఓకే నౌ ఇఫ్ యు సీ మిడ్ ఈజ్ జీరో జీరో అంటే ఏం చేయాలి లోని మిడ్ని స్వాప్ చేయాలి అండ్ ముందుకు వెళ్ళాలి సో బేసికలీ నాట్ దిస్ దిస్ విల్ బికమ్ వన్ దిస్ విల్ బికమ్ జీరో మిడ్ ముందుకు వెళ్తుంది ఓకే అండ్ లో ఇక్కడికి వస్తుంది ఓకే సో నౌ వాట్ ఈస్ దిస్ మిడ్ ఆల్రెడీ వన్లోనే ఉంది సో మిడ్ ఇంక్రిమెంట్ అయిపోతుంది ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ హై ఉంది ఇక్కడ మిడ్ ఉంది ఓకే హైని దాటేసి వచ్చేసింది మిడ్ ఇఫ్ యు సీ మిడ్ ఈజ్ గ్రేటర్ దెన్ హై అంటే హైని దాటేసి మిడ్ ముందుకెళ్ళిపోయింది సో ఈ స్టేజ్ వచ్చిందంటే ఆల్రెడీ షార్టింగ్ జరిగిపోయినట్టు ఇఫ్ యు సీ ఆల్రెడీ స్టార్టింగ్ జరిగిపోయింది జీరో జీరో వన్ వన్ టూ ఆటోమేటిక్గా జీరో జీరో వన్ వన్ టూ ఈ విధంగా నంబర్స్ ఆల్రెడీ అరేంజ్ అయిపోయాయి కాబట్టి ఆల్రెడీ అక్కడ షార్టింగ్ జరిగిపోయింది ఓకే దర్శతలు కోరుతాం కోడ్లు చూస్తే ఏం లేదు సో ఒక అర్రే ఉంది లో మిడ్ దే ఆర్ జీరో ఎన్ అంటే సైజ్ ఆఫ్ ది అరే సో ఇక్కడ ఐ థింక్ జీరో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కదా ఎన్ విల్ బీ సిక్స్ ఓకే తప్పు రాశాను ఎన్ ఈజ్ సిక్స్ సో హెచ్ ఈస్ హై హైజ్ వాట్ ఎన్ మైనస్ వన్ సో మిడ్ లెస్ దెన్ ఈక్వల్ టు హై ఉన్నంత వరకు ఏం చేస్తాం చెకింగ్ చేస్తాం ఓకే సో జీరో అయితే స్వాప్ అండ్ ఇంక్రిమెంట్ బోత్ వన్ అయితే ఓన్లీ ఇంక్రిమెంట్ మిడ్ ఎస్ వాట్ ఈస్ దిస్ ఇఫ్ ఇట్ ఈజ్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎల్స్ అంటే జీరో అయిపోయింది వన్ అయిపోయింది కాబట్టి హెల్త్లో వచ్చిందంటే ఇట్ ఈస్ టూ కాబట్టి మిడ్ని హైని స్వాప్ చేశారు మిడ్ని ఇంక్రిమెంట్ చేయక్కలేదు గైస్ ఓన్లీ హైని డిక్రిమెంట్ చేస్తే సరిపోతుంది విత్ ద సేమ్ రీజన్ యాజ్ డిస్కస్డ్ అర్లియర్ ఓకే సో ఫైనల్లీ మనం మన యొక్క అరేని ఎస్ ప్రింట్ చేస్తున్నాం లెట్ మీ రన్ ద కోడ్ సో ఇఫ్ యూ సీ వీ హ్యావ్ టూ జీరోస్ ఓకే రెండు జీరోలు టూ వన్స్ ఓకే రెండు వన్లు అండ్ రెండు టూలు సో అన్నీ కరెక్ట్గా షార్ట్ అయిపోయాయి ఓకే అండ్ దీంట్లో మనం కేవలం యూజ్ చేస్తే ఐ మీన్ అబ్జర్వ్ చేస్తే కేవలం ఒక లూప్ మాత్రమే ఉంది అండ్ ఒకసారి మాత్రమే కేవలం వన్ పాస్తో కంప్లీట్గా షార్ట్ చేసేసాం ఓకే సో దిస్ ఇస్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అండ్ ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఒకవేళ కైండ్ ఆఫ్ గుర్తుంచుకుందాం అనుకుంటే ఆన్సర్ని గుర్తు పెట్టుకోకండి జస్ట్ కైండ్ ఆఫ్ ట్రై టు అండర్స్టాండ్ ద త్రీ పాయింటర్ అప్రోచ్ సో నేను మీకు ఈ సిరీస్లో చెప్పే ఏ క్వశ్చన్ కూడా మీరు సొల్యూషన్ని బట్టి కొట్టకలేదు బట్ వాటి యొక్క అప్రోచెస్ని గుర్తుపెట్టుకోండి బికాస్ ఈ అప్రోచెస్ కేవలం ఈ క్వశ్చన్కి మాత్రమే పరిమితం కాదు దే ఆర్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ అప్రోచెస్ బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్లో వీటిని మీరు అప్లై చేయొచ్చు గాట్ ఇట్ సో విత్ దట్ నోట్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆబ్వియస్లీ మీరు నా కోడ్ని కైండ్ ఆఫ్ ఎడిట్ చేసి రన్ చేద్దాం అనుకుంటే ఎస్ ఫోర్క్ చేసుకోండి సైన్ అప్ అవర్ లాగిన్ అవ్వండి అండ్ మీకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకొని మీ స్పేస్లో రన్ చేసుకోవచ్చు గాడిట్ సో విత్ దాట్ నౌట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్